ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా పూర్వం కాశీనగరంలో దేవయ్య అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు అతడు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుండేవాడు పరమలోభి స్వార్థపరుడు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే అతనే స్వయంగా వారింటికి వెళ్ళి వారు ఎంత వద్దంటున్నా వినకుండా వాళ్ల చేతిలో కొంత ధనాన్ని పెట్టేవాడు తర్వాత తాను ఆ ధనాన్ని అప్పుగా ఇచ్చానని వడ్డీతో కలిపి దానిని తిరిగి ఇవ్వారని లేని పక్షంలో మహారాజుకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేవాడు జనమంతా ఎక్కడ మహారాజు తమను శిక్షిస్తారోనని భయపడి అతడు చెప్పినంత ధనాన్ని అతని చేతిలో పెట్టేవారు అలాంటి దేవయ్య ఒకసారి పని మీద పొరుగు గ్రామానికి వెళ్ళాడు అక్కడ అతను తన వజ్రాల మూటను పోగొట్టుకున్నాడు దానికోసం అతను వెతకని చోటు లేదు అయినా ఆ మూట దొరక్కపోయేసరికి దేవయ్య కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి అది చూసిన అతని స్నేహితుడొకరు మిత్రమా మనం వెంటనే ఈ గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ వజ్రాల మూటను వారికి నూరు కాసుల బంగారాన్ని ఇస్తామని చెప్దాం ఈ గ్రామవాసులందరూ చాలా మంచివారు నీ సొమ్మును నీకు క్షేమంగా అప్పగిస్తారు సరేనా అని అన్నాడు దేవయ్యకు తన మిత్రుడు చెప్పింది నచ్చకపోయినా తన వజ్రాల మూట దొరికితే చాలనుకుని అయిష్టంగానే ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత దయానందుడనే వ్యక్తి కాశీనగరానికి వచ్చాడు అక్కడ ఒక దేవాలయం దగ్గర కనిపించిన ఒక వ్యక్తిని దేవయ్య ఇంటికి దారి చూపించమని అన్నాడు దయానందుడు ఎవరో అతను కాశీనగరానికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్న ఆ వ్యక్తి తనకన్నా చిన్నవాడైన దయానందుడితో చూడు నాయనా నిన్ను చూస్తుంటే చాలా నిజాయితీ పరుడిలా ఉన్నావు నీ నిజాయితీ మెచ్చదగిందే కానీ ఆ దేవయ్య సంగతి నీకు తెలియదు నీవు ఇంత నిజాయితీగా నీ గ్రామం నుండి ఇంత దూరం ప్రయాణించి మరీ అతని సొమ్మును అతనికి అప్పగిస్తున్నావన్న కృతజ్ఞత అతనిలో ఏమాత్రం ఉండదు అంతేకాదు నిన్ను మోసం చేసి అవమానపరచడానికి కూడా వెనకాడడు అతని గుణం అతని బుద్ధి గురించి నీకు తెలియదు నీలాంటి ఉత్తముడు అవమానపడడం మంచిది కాదు నీకు ఈ సొమ్ము దొరికినట్లు నేనెవ్వరికీ చెప్పను నీవు కూడా ఎవ్వరికీ చెప్పకు ఆ సొమ్మును నీ మంచితనానికి మెచ్చి ఆ దేవుడే నీకు కానుకగా ఇచ్చాడనుకో నీ వంటి మంచివారి దగ్గర ఆ సొమ్ము ఉంటే అది పది మందికి మంచే చేస్తుంది కాబట్టి ఆ మూట నీదే అనుకుని దాన్ని తీసుకుని మీ గ్రామానికి వెళ్ళు నీకంతా మంచే జరుగుతుంది అన్నాడు అనునయంగా కానీ నిజాయితీకి కట్టుబడ్డ దయానందుడు ఏది ఏమైనా ఆ సొమ్మును దేవయ్యకు ఇచ్చే నుంచి వెళ్దామనుకున్నాడు తాను అనుకున్నట్లే ఆ సొమ్మును తీసుకుని దేవయ్య ఇంటికి వెళ్ళాడు తన వజ్రాల మూట ఇంకెప్పుడూ తనకు దొరకదని అనుకున్న దేవయ్య దయానందుడు తీసుకొచ్చిన తన వజ్రాల మూటను చూసి ఆనందంతో గంతులేశాడు దయానందుని ఎంతగానో మెచ్చుకున్నాడు చీకటి కావస్తుంది మీరు ప్రకటించిన బహుమానం ఇప్పిస్తే నేను మా గ్రామానికి బయలుదేరుతాను అన్నాడు దయానందుడు బహుమానం విషయం గుర్తు చేసేసరికి దేవయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది ఎలాగైనా దయానందుడికి ఇవ్వవలసిన బహుమానాన్ని ఎగవేద్దామని నిశ్చయించుకున్నాడు వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు చూడు నాయనా చిన్నవాడివైనా ఎంతో నిజాయితీతో బాధ్యతతో ఇక్కడి వరకు వచ్చి నా వజ్రాల్ని నాకు జాగ్రత్తగా అప్పగించావు ఎంతో శ్రమ కోర్చి ఇంత దూరం ప్రయాణించి వచ్చావు కనీసం భోజనమైనా చేసి వెళ్ళు నీ వంటి ఉత్తముడు మా ఇంట భోజనం చేస్తే మా ఇల్లు పావనమైనట్లే నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను ఇలాగైనా కొంత తీర్చుకోని అన్నాడు ప్రేమగా తనకు దేవాలయం వద్ద కలిసిన వ్యక్తి చెప్పినదానికి దేవయ్య ప్రవర్తనకి పొంతన లేకపోయినా తనకన్నా వయస్సులో పెద్దవారితో బ్రతిమిలాడించుకోవద్దన్న ఒకే ఒక్క కారణంతో అక్కడ భోజనం చేయడానికి అంగీకరించాడు దయానందుడు భోజనానికి కూర్చున్న దయానందుడి ముందు విస్తరికి బదులు ఒక చిన్న వెదురుగొట్టాన్ని ఉంచాడు దేవయ్య దానికేసి ఆశ్చర్యంగా చూసిన దయానందుడితో నాయనా మొదటిసారి మా ఇంటికొచ్చిన అతిథికి వెదురుగొట్టంలో భోజనం పెట్టడం మా సాంప్రదాయం అలా పెడితే ఇరువురి మధ్యలో మైత్రి బలపడుతుందని మా నమ్మకం ఇక ఆరగించు ఆలస్యమైతే అన్నం చల్లారిపోతుంది అన్నాడు లోపలే నవ్వుకుంటూ అంత చిన్న వెదురుగొట్టంలో ఉన్న అన్నాన్ని ఎలా తినాలో తెలియక దయానందుడు ఆ వెదురుగొట్టాన్ని ఎత్తబోయాడు అంతే ఆగునాయనా నీవేం చేస్తున్నావు నీవు విస్తట్లో ఉన్న అన్నాన్ని ఇలాగే ఎత్తి నోట్లో పోసుకుంటావా లేదు కదా ఈ వెదురు కూడా మాకు విస్తరిలాంటిదే దాన్ని ఎలాగే కింద పెట్టి తిను అన్నాడు దేవయ్య కోపంగా దేవయ్య చెప్పినట్లే ఆ వెదురుగొట్టంలోని అన్నం తినాలని చాలా ప్రయత్నించినప్పటికీ తన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో అందులోని అన్నాన్ని తినలేక ఇక చేసేదేం లేక నుండి లేవబోయాడు దయానందుడు అంతే దయానందుణ్ణి చూసిన దేవయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు నాకు ఎంతో మేలు చేశావని కృతజ్ఞతతో భోజనం పెడితే మమ్మల్ని మా సాంప్రదాయాన్ని అవమానించి భోజనంలోంచి మధ్యలోనే లేచి వెళ్ళిపోతావా ఇది బయటకు తెలిసి దేవయ్య తనకు మేలు చేసిన వాడికి కనీసం భోజనం కూడా పెట్టలేకపోయాడు అని నలుగురు నన్ను అవమానించాలనే కదా నీ ఉద్దేశం నన్ను ఇంతగా అవమానపాలు చెయ్యాలనుకున్న నువ్వు ఇక ఒక్క క్షణం నా ఇంట్లో ఉన్న నా పరువుకి నష్టం కలిగించావని మహారాజుగారికి ఫిర్యాదు చేస్తాను ఏదో మంచివాడివి కదా అని జాలి తలచి వదిలేస్తున్నాను తక్షణం నా ఇంటి నుండి వెళ్ళిపో అని అరిచాడు దేవయ్య తన పథకం పారినందుకు లోపల సంబ్రపడుతూ ఊహించని ఈ పరిణామానికి హతాశుడయ్యాడు దయానందుడు బహుమానం ఇవ్వనని సూటిగా చెప్పినా బాగుండేది ఇంత మోసం చేయవలసిన అవసరం ఏమిటి అని తనకు జరిగిన మోసానికి లోపలే కుమిలిపోయాడు తిరిగి తన గ్రామానికి బయలుదేరిన దయానందుడికి ఉదయం తనకు దేవాలయం వద్ద ఎదురుపడ్డ వ్యక్తి కనిపించాడు అతను దయానందుడి ముఖం చూసి ఏదో జరిగిందని గ్రహించాడు నాయనా చీకటి పడుతోంది ఈ సమయంలో అడవి ఆవల ఉన్న మీ గ్రామానికి బయలుదేరడం ప్రమాదకరం ఈ రోజుకి మా ఇంట్లోనే ఉండి రేపు ఉదయాన్నే వెళ్దువుగాని రా అన్నాడు వాత్సల్యంగా దయానందుడిని ఇంటికి తీసుకెళ్లిన కాంతయ్య దయానందుడి పక్కన కూర్చుని నాయనా ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు నేను నీ తండ్రి వంటివాడిని సందేహించక ఏం జరిగిందో చెప్పు అన్నాడు ప్రేమగా దయానందుడు జరిగిందంతా కాంతయ్యకు చెప్పాడు అంతా విన్న కాంతయ్య ఆ దేవయ్య ఇలాంటిదేదో చేస్తాడని నేను ముందే ఊహించాను కానీ బాధపడుతూ కూర్చోవడం ఎప్పుడూ మోసానికి మందు కాదు మోసాన్ని మోసంతోనే త్రిప్పికొట్టాలి నువ్వు ధైర్యంగా ఉండు ఆ దేవయ్యకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచించు నీకు తోడుగా నేనుంటాను అని అన్నాడు దయానందుడు కాంతయ్య ఇచ్చిన ధైర్యంతో ప్రోత్సాహంతో బాగా ఆలోచించి ఒక పథకాన్ని రచించి కాంతయ్యకు వివరించాడు కాంతయ్య వెంటనే ఆనందంగా దయానందుడిని ఆ గ్రామ పెద్ద దగ్గరకు తీసుకెళ్ళి దేవయ్య చేసిన మోసాన్ని వివరించాడు దేవయ్య ఎలాంటివాడో అతని గుణం ఎలాంటిదో అందరికీ తెలిసిన దేవయ్య చేసిన ఈ మోసానికి సాక్ష్యం లేనందున అతన్ని ఏమీ చేయలేమని చెప్పిన గ్రామ పెద్ద అతని మోసాన్ని అరికట్టడానికి తాము ఏదైనా చెయ్యాలనుకుంటే తాను తప్పకుండా వారికి సహాయపడతానని మాటిచ్చాడు వెంటనే కాంతయ్య దయానందుడు రచించిన పథకాన్ని గ్రామ పెద్దకు వివరంగా చెప్పాడు వారి పథకాన్ని విన్న గ్రామ పెద్ద నాయనా నీ ఆలోచన చాలా బాగుంది ఇలాగైనా దేవయ్యకు బుద్ధి వస్తుందని ఆశిస్తాను అని అన్నాడు ఆ రోజు మధ్యాహ్నం తమ పథకం ప్రకారం దయానందుడు దేవయ్య ఇంటికి వెళ్ళాడు దయానందుణ్ణి చూసిన దేవయ్య మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగాడు కోపం నటిస్తూ మీరు ఎంత గొప్పవారో ఇక్కడి ప్రజలు మాట్లాడుకోగా విన్నాను అలాంటి మిమ్మల్ని నా అమాయకత్వంతో అవమానించినందుకు చాలా బాధపడుతున్నాను మీరు ఒక్క అవకాశమిస్తే చేసిన తప్పు దిద్దుకోవాలనుంది అన్నాడు దయానందుడు వినయంగా దయానందుడు అలా తన ముందు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి తనని పొగడంతో పొంగిపోయిన దేవయ్య చెప్పు ఏం కావాలి అని అడిగాడు పొగరుగా ఏ భోజనం చేయకుండా మిమ్మల్ని అవమానించానో అదే భోజనాన్ని మీకు కడుపు నిండా పెట్టి నా తప్పు దిద్దుకోవాలనుకుంటున్నాను మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేస్తే తప్ప నా మనస్సుకి ప్రశాంతత ఉండదు దయచేసి రేపు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి మేం పెట్టే విందును ఆరగించి నా తప్పుని దిద్దుకోనివ్వండి అని ప్రాధేయపడ్డాడు దయానందుడు దయానందుడు తనకి రావలసిన ధనం గురించి అడక్కపోగా మర్యాదగా భోజనానికి పిలవడంతో దేవయ్య లోపలే సంబరపడ్డాడు దయానందుడికి ఇవ్వవలసిన ధనము ఒక్క పూట భోజనము రెండూ మిగిలినందుకు మిక్కిలి సంతోషించాడు ఆ మరునాడు దయానందుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు దేవయ్య అక్కడ కాంతయ్య భార్య రకరకాల పిండి వంటలను సిద్ధం చేసి ఉంచింది అన్ని వంటకాల్ని చూసిన దేవయ్య తన అదృష్టానికి పొంగిపోయాడు ఆ వంటకాల నుండి వచ్చే కమ్మటి వాసన అతని నాసికాపుటలను తాకగానే అతనిలో ఆకలి హెచ్చింది అందులోనూ ఎలాగూ భోజనానికి వస్తున్నానని పొద్దున ఏమీ తినకుండా వచ్చాడు ఇంతలో అక్కడికొచ్చిన కాంతయ్య భార్యతో ఏమిటి ఇన్ని పెట్టావు దేవయ్య ఇన్ని తినగలడనే ఆయన అవేమీ గాని అన్నీ తీసేయ్ అన్నాడు ఆయన కష్టజీవి తను ఏమాత్రం తినలేరంటే నేను నమ్మనంటే నమ్మను అన్నాడు దయానందుడు ఖచ్చితంగా సరే కావాలంటే పందెం కడతాను ఒకవేళ దేవయ్య గనక ఇక్కడున్నవన్నీ తినగలిగితే నేను ఆయనకు వారానికి సరిపడా భోజనంతో పాటు వెయ్యి బంగారు కాసులు కూడా ఇస్తాను మరి అదే మాట దేవయ్యతో అనిపించి పందెం కట్టించు చూద్దాం అన్నాడు సవాలు విసురుతున్నట్లుగా ఈ మాట విన్న దేవయ్య తనలో తాను సంబరపడ్డాడు ఈ మాత్రం నేను తినలేనా పైగా వెయ్యి బంగారు కాసులు వారం రోజుల భోజనం పిచ్చివాడు నా సంగతి తెలియక అనవసరంగా పందెం కాస్తున్నాడు పోనీలే ఇది నా మంచు కొరికే కోరి వచ్చిన ధనాన్ని కాలదన్నుకుంటానా అనుకుని పందేనికి ఒప్పుకున్నాడు అప్పుడే అక్కడికొచ్చాడు గ్రామ పెద్ద ఇక గ్రామ పెద్ద కూడా రావడంతో పందెం గెలిస్తే ఎలాగూ గ్రామ పెద్దే సాక్ష్యంగా ఉన్నాడు కనుక కాంతయ్య ఇక తప్పించుకోలేడని అనుకున్న దేవయ్య తమ పందెం గురించి అంతా వివరంగా గ్రామ పెద్దగా వివరించి ఇదిగోండి గ్రామ పెద్దగారు మీరే ఈ పంద్యానికి సాక్ష్యం నేను ఓడిపోతే వారం రోజుల పాటు భోజనం పెట్టడమే కాదు వెయ్యి బంగారు కాసులనిస్తాను మరి కాంతయ్య ఓడిపోతే ఆ మొత్తాన్ని నాకు ఇప్పించే బాధ్యత మీదే అన్నాడు ఎలాగైనా తానే పందెం గెలుస్తానన్న నమ్మకంతో గ్రామ పెద్ద సరే అన్నాడు దయానందుడు దేవయ్యను కూర్చోబెట్టాడు ఇంతలో కాంతయ్య భార్య ఒక పెద్ద పాత్ర నిండా మంచినీటి వంటి పల్చటి పానీయాన్ని తీసుకొచ్చి దేవయ్య ముందు పెట్టింది ఇది మా దేవతకి ఇష్టమైన ప్రసాదం ఇది తినకుండా భోజనం చేయడం అంటే మా దృష్టిలో మహాపాపం చేయడం కిందే లెక్క ముందు దీన్ని స్వీకరించండి అంది దేవయ్య ఆనందంగా ఆ పాత్రను ఎత్తబోతుండగా అయ్యో ఆగండి దీనిని ఎలా తాగకూడదు ఇదిగోండి ఈ వేపాకు తీసుకోండి ఈ పానీయాన్ని వేపాకుతో తాగడం మా ఆచారం అలా చేయలేదంటే మా దేవతను మీరు అవమానించినట్లే అంది కాంతయ్య భార్య ఇక చేసేదేం లేక పందె ఓడిపోతాడన్న భయంతో దేవయ్య వేపాకుతో ఆ పానీయాన్ని తాగడానికి ప్రయత్నించాడు అతడి ప్రయత్నంలో కొన్ని గంటలు గడిచాయి కానీ అతని పాత్రలో ఉన్న పానీయం మాత్రం అయిపోలేదు అలా సాయంత్రం వరకు ప్రయత్నించిన దేవయ్య చివరికి విసిగిపోయి చేతులెత్తేశాడు తమ పందానికి గ్రామ పెద్దే సాక్ష్యంగా ఉండడం వల్ల ఇక మునుపటిలా ఏ విధంగానూ మోసం చేసే అవకాశం లేదని తెలిసి ఒప్పుకున్న ప్రకారం అక్కడే వెయ్యి బంగారు కాసులను కాంతయ్యకు చెల్లించాడు దేవయ్య తను చేసిన మోసానికి తగిన శాస్తి జరిగిందని తెలుసుకున్నాడు ఇకపై ఇంకెప్పుడు ఎవరినీ మోసం చేయకూడదని అక్కడే నిర్ణయించుకున్నాడు తనకు సహాయం చేసినందుకు గ్రామ పెద్దకు కాంతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దయానందుడు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా